हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल सिविल एम लॉक्स इप्पुडु दाका मन चैनल सिविल इंजीनियरिंग रिलेटेड उन्ना मेनी वीडियोस चूसुंटार लाइक एंटंटे मनम वाडे मटेरियल्स दानि योक्क प्रॉपर्टीज अंड अलागे मनकि सिलबसस लो उंडे मेनी क्वरीज की आंसर्स कनी डिस्कस अंडोजे टॉपिक नॉट ओनली सिविल इंजीनियर्स मेनी अदर जॉब्स लाइक एलांटे रियल एस्टेट वाले अवी वीलको यूजफुल अदे फर्स्ट ऑफ ऑल सिविल मन को टर्मिनोलॉजी टर्म्स कोई लाइक एलांटे फ्लोर एरिया कॉर्पोरेट एरिया प्लिंथ एरिया अंड लॉट एरिया ग्रॉस फ्लोर एरिया अंड बिल्ट अप एरिया एट द सेम टाइम सूपर बिल्ट अप एरिया अंड प्लॉट एरिया की अंड अलागे सेटबैक एरियास इलागा डिफरेंट टाइप्स आफ् उन्नट मन की रियल एस्टेट वाल्लु मोस्टली पदालु बागा विंटू उंटारु सो अभी एंटी अनेदी नेनु ई वीडियोलो फुल्गा चेप्तानु अंड अलागे नेक्स्ट वीडियोस कूडा मीरु सब्स्क्राइब चेसुकुन्नट्लयिते इवि एला क्याल्कुलेट चेयालनि कूडा नेनु चेप्तानु सो ई वीडियो मोत्तम चूडंडि अक्कड स्किप चेयकंडि ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि अंड अलागे मी फ्रेंड्स तो कूडा शेर चेसुकोंडि अंड लास्ट थिंग एंटंटे सब्स्क्राइब चेसुकोंडि एंदुकंटे ई एरियास डेफिनेशन्स तेलुसुकुन्न वाळ्ळु अदि असलु एला क्याल्कुलेट चेस्तामो कूडा मीरु तेलुसुकोवालि काबट्टि नेक्स्ट नेनु आ वीडियो कूडा अप्लोड चेस्तानु काबट्टि सब्स्क्राइब अयिते चेसुकोंडि ओके ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కార్పెట్ ఏరియా ఫ్లోర్ ఏరియా అంటే చూద్దాము మనకి సింపుల్ గా అసలు కార్పెట్ ఏరియా అన్న ఫ్లోర్ ఏరియా అన్న ఒకటే మీరేం పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి దానికన్నా ముందు ఏంటంటే మీకు బిల్ట్ అప్ ఏరియా అనేది చెప్పేస్తాను అన్నమాట ఇది చెప్పేస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది బిల్ట్ అప్ ఏరియా అన్న పింత్ ఏరియా అన్న ఒకటే అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిల్డింగ్ ఒక ఎక్స్కవేషన్ అయిపోయింది తర్వాత ప్లింత్ వేసుకున్నాము ఒక పునాది అనేది వేసాము పునాది వేసి దాని మీద బిల్డింగ్ అనేది కడుతున్నప్పుడు మనం ఎంతైతే బిల్డింగ్ అనేది కడతామో ఒక వాల్స్ కానీ మొత్తం కలిపి పునాది వేసి కట్టి పునాది మీద కట్టేదంతా ప్లింత్ ఏరియా దాన్నే బిల్టప్ ఏరియా మనం ఏదైతే ప్లింత్ మీద బిల్ట్ చేస్తున్నామో దాన్ని బిల్టప్ ఏరియా అంటామన్నమాట సో డెఫినేషన్ వైస్ చెప్తున్నాను ఒకసారి చూడండి టోటల్ కవర్డ్ ఏరియా ఆఫ్ అపార్ట్మెంట్ ఆర్ ప్రాపర్టీ యూనిట్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ ఏరియా ఆఫ్ యుటిలిటీ డక్ట్స్ విత్ ఇన్ ప్రాపర్టీ యూనిట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాల్ టు కార్పెట్ ఏరియా ఓకే అండ్ అలాగే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి యాజ్ ద రూల్ ఆఫ్ థంబ్ బిల్టప్ ఏరియా కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ 10% లోడింగ్ ఫ్యాక్టర్ ఆన్ కార్పెట్ ఏరియా మన కార్పెట్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఒక 10% అనేది లోడింగ్ ఫ్యాక్టర్ అనేది యాడ్ చేస్తే మనకి బిల్టప్ ఏరియా అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఆ కార్పెట్ ఏరియా అంటే ఏంటో చెప్తా చూడండి ఇప్పుడు మనం ఇదంతా అయిపోయింది కాబట్టి ఒక బిల్టప్ ఏరియా ఆర్ ఫ్లో ప్లింత్ ఏరియా అంటే ఏంటి తెలిసింది కార్పెట్ ఏరియా అంటే మన ఇంట్లో ఇల్లు తీసుకుందాం ఇంట్లోకి వెళ్ళంగానే ఒక హాల్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆర్ బయటకు వచ్చేపట్టు ఒక వరండా ఉంటుంది అట్ ది సేమ్ టైం లోపల బెడ్రూమ్స్ ఉంటాయి కిచెన్ ఉంటుంది ఇప్పుడు ఇంటి లోపల మీరు ఒక కార్పెట్ వేయాలి అనుకుంటే ఎక్కడెక్కడ వేయచ్చు మీరు ఈవెన్ వాల్స్ మీద మీరు కార్పెట్ వేయలేరు సో కింద ఫ్లోర్ మీద వేయాలి అండ్ అలాగే వాల్స్ ఉన్న చోట వేయలేరు ఎందుకంటే మనకు వాల్స్ అనేది కొన్ని రిడక్షన్స్ కాబట్టి ఆ ప్లేసెస్లో కార్పెట్ వేయము సో ఎక్కడైతే మనకు ఒక కార్పెట్ అనేది పరవడానికి కుదురుతుందో దాన్ని కార్పెట్ ఏరియా అంటాం సో మన టెర్మినాలజీ ప్రకారం అంటే మనం మొత్తం ఫ్లాట్లో వాల్ ఏరియా అనేది రిడక్షన్ చేసేస్తే దాన్ని కలుపుకోకపోతే అది మనకు వచ్చే కార్పెట్ ఏరియా అన్నమాట ఓకే డెఫినేషన్ వేసి చెప్తా చూడండి ఇట్ ఈజ్ అన్ ఏరియా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ వాల్స్ వాల్స్ మధ్యలో ఉండేది ఇన్ సింపుల్ వర్డ్స్ ఏరియా ఎక్స్క్లూడింగ్ వాల్స్ ఇన్ బిల్టప్ ఏరియా ఈజ్ కాల్డ్ కార్పెట్ ఏరియా ఓకే సింపుల్గా ఏంటంటే ఆ ఏరియాలో ఒక కార్పెట్ అనేది పరిచినట్టు ఊహించుకున్నారనుకోండి మనకి ఏదైతే మధ్యలో ఉండే వాల్స్ కానీ అక్కడ కార్పెట్ వేయలేం కాబట్టి అది తీసండి ఎక్కడైతే కార్పెట్ వేస్తున్నామో అదే కార్పెట్ ఏరియా దాన్నే ఫ్లోర్ ఏరియా అని కూడా అంటాము ఇట్ ఈజ్ యూజ్డ్ ఏరియా ఆఫ్ బిల్డింగ్ జనరల్లీ కార్పెట్ ఏరియా ఈజ్ అరౌండ్ 85 to 90% ఆఫ్ బిల్ట్ ఏరియా ఇందా చెప్పా కదా బిల్టప్ ఏరియా కన్నా ప్లింత్ ఏరియాలో 80 to 90% ఉంటుందన్నమాట ఈ కార్పెట్ ఏరియా అనేది ఎందుకు అంత ఉంటుందంటే మనకి మిగిలిన 15 to 10% ఏంటంటే వాల్స్ అనేది ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే కార్పెట్ ఏరియాకి మీకు సింపుల్ ఫార్ములాలా చెప్తా చూడండి కార్పెట్ ఏరియా ఈక్వల్ టు బిల్ట్ ఏరియా మైనస్ ఏరియా ఆఫ్ వాల్స్ ఓకే నేను ఇందాక ఏదైతే చెప్పానో అది ఒక ఫార్ములా రూపంలో మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే వచ్చేసింది అనుకుంటున్నాను నెక్స్ట్ ప్లాట్ ఏరియా ఏరియా విచ్ ఈజ్ సరౌండెడ్ బై బౌండరీ లైన్ ఫెన్సింగ్ ఈజ్ కాల్డ్ ప్లాట్ ఏరియా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏంటంటే ఏరియా విచ్ ఈజ్ సరౌండెడ్ బై బౌండరీ లైన్ అంటే ఒక ఫెన్సింగ్ మన చుట్టూ ఉండేది ఏదైతే ఉందో ఫెన్సింగ్ దాని మధ్యలో ఉండేది ప్లాట్ ఏరియా మొత్తం అంటే మనకి ఎంతైతే సైట్ కానీ ఎంతైతే మనం కట్టుకునేది ఉందో అని చెప్పేది మన ఫెన్సింగ్ మన లోపల ఉండేది అంతా మన ప్లాట్ ఏరియా అనమాట దాన్ని ప్లాట్ ఏరియా అనుకుంటాము
నెక్స్ట్ వచ్చేప్పటికి సెట్ బ్యాక్ ఏరియా. మీ అందరికీ సెట్ బ్యాక్స్ అంటే తెలుసు. సో ఇంక దీని గురించి నేను చెప్పేలోపే మీకు అర్థమైపోతూ ఉంటుంది. బట్ చూడండి, సెట్ బ్యాక్ ఏరియా ఏంటంటే సింప్లీ స్పేస్ అరౌండ్ ద బిల్డింగ్ ఇస్ కాల్ సెట్ బ్యాక్ ఏరియా. మనకి ఏదైతే ఏరియా అనేది మనం బిల్డింగ్ కట్టుకుని వరండాస్ కానీ ఇలా బయట మనం ఇచ్చుకునేదంతా సెట్ బ్యాక్ ఏరియా లాగా, మనం చుట్టూ వరండాస్లా కాదు, మనం బిల్డింగ్ చుట్టూ కొంచెం సెట్ బ్యాక్స్ అనేది మనం వదులుకుంటాం అన్నమాట. ఈవెన్ బిల్డింగ్కి దేనికోసం అంటే ఒక వెంటిలేషన్ పర్పస్ అవనివ్వండి, ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవనివ్వండి, అండ్ అలాగే ఫ్రీగా మనం ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్స్ అని ఏమైనా షిఫ్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండదు. దీనికని చెప్పి మనం సెట్ బ్యాక్స్ అనేవి వదులుకోవాలి. అండ్ మన మున్సిపల్ వాళ్ళు బట్టి కూడా కొన్ని ఏరియాస్ కింద అని చెప్పి సెట్ బ్యాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి చిన్న మన సిటీస్లో వచ్చేపాటికి బిల్డింగ్స్ అనేది ఇరుకిరుగ్గా ఉన్నా కూడా అట్లీస్ట్ ఓవరాల్ ఇండియాకి వచ్చేప్పటికి 4 feet అనేది బిల్డింగ్ టు బిల్డింగ్ అనేది మనం సెట్ బ్యాక్ అనేది మినిమం సెట్ బ్యాక్ అనేది ప్రిఫర్ అయితే చేస్తారు మెనీ మెంబర్స్. బట్ అదే హై రేస్ బిల్డింగ్స్ వెళ్ళే కొద్దీ సెట్ బ్యాక్స్ అనేది ఆటోమేటిక్గా ఇంకా చాలా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే సెట్ బ్యాక్ ఏరియా అనేది ఎలాగా దానికి ఫార్ములా వైస్ చెప్తా చూడండి. సెట్ బ్యాక్ ఏరియా ఈక్వల్ టు ప్లాట్ ఏరియా మైనస్ బిల్టప్ ఏరియా. ప్లాట్ ఏరియా అంటే ఏంటి, ఓవరాల్ మన సైట్ అనుకుందాం, మైనస్ బిల్టప్ ఏరియా అంటే ఏంటి, మధ్యలో మనం చేసుకునే కన్స్ట్రక్షన్. ఆ రెండు అందులోంచి తీస్తే ఓవరాల్ నుంచి మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే రిమైనింగ్ మిగిలేదంతా మనకు ఉండే సెట్ బ్యాక్ ఏరియా అనమాట. ఓకే, ఇందాక బిల్టప్ ఏరియా అంటే ఏంటి చూసాం కదా, ఇప్పుడు సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా ఫార్ములా వైస్ చెప్పేస్తారు చూడండి. ఇది కూడా ఫస్ట్లీ సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటంటే సెట్ బ్యాక్ ప్లస్ బిల్టప్ ఏరియా ప్లస్ 20% కామన్ ఏరియా. ఓకే, ఈ కామన్ ఏరియాలో ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే సూపర్ బిల్టప్ ఏరియాలో, ఇందాక మనం బిల్టప్ ఏరియా ఆర్ ప్లింత్ ఏరియా చెప్పా కదా, ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్స్ స్విమ్మింగ్ పూల్స్, స్టేర్ కేస్, లిఫ్ట్స్, సూపర్ వరండాస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ సూపర్ బిల్టప్ ఏరియాలో ఏంటంటే సెట్ బ్యాక్ ప్లస్ బిల్టప్ ఏరియా ప్లస్ 20% కామన్ ఏరియా. ఈ సూపర్ బిల్టప్ ఏరియా అనేది మోస్ట్లీ మనం రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర బాగా వింటూ ఉంటాం అన్నమాట. ఓకే ఓకే, దూసరి డెఫినేషన్ చెప్తా చూడండి. బిల్డర్స్ మే యాడ్ 20% ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ అపార్ట్మెంట్ టు ద సూపర్ బిల్ట్ ఏరియా. హియర్ ఇన్క్లూడెడ్ స్విమ్మింగ్ పూల్, స్టేర్ కేస్, లిఫ్ట్స్ అండ్ ఓపెన్ వరండాస్. ఓకే, ఏదైతే మనం చెప్పుకున్నామో అదే ఉంది. సో నేను మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. టాపిక్స్ ఒకసారి ఏమేమి చెప్పాను చెప్తున్నాను. సింపుల్గా లాస్ట్గా ఒక సమరీ, లైక్ కార్పెట్ ఏరియా ఆర్ ఫ్లోర్ ఏరియా. మనం ఏదైతే ఫ్లోర్ మనం ఉంటున్నామో వితౌట్ వాల్స్ అది మన ఫ్లోర్ ఏరియా. నెక్స్ట్ ప్లాట్ ఏరియా టోటల్ సైటు, కార్పెట్ ఏరియా చెప్పాము కదా, నెక్స్ట్ బిల్టప్ ఏరియా, ప్లింత్ ఏరియా ఎంతవరకు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది, అండ్ సెట్ బ్యాక్ ఏరియా మనం ఏదైతే సరే ఎంత సెట్ బ్యాక్స్ వదిలేమో అది సెట్ బ్యాక్ ఏరియాస్. అండ్ లాస్ట్ వచ్చేప్పటికి సూపర్ బిల్టప్ ఏరియా ఇన్క్లూడింగ్ స్విమ్మింగ్ పూల్స్, స్టేర్ కేస్ అవన్నీ కలిపి మనం ఏంటంటే ఇది కామన్ ఏరియాస్ కూడా కలుపుకొని మనము కొనుక్కునేటప్పుడు మనం అమౌంట్ అనేది పే చేస్తామన్నమాట. ఇది సూపర్ బిల్టప్ ఏరియా. ఓకే గైస్, ఎవ్రీ పర్సన్కి నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీర్స్, మిగిలిన ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే అందరికీ దీని మీద కొంచెం అవగాహన అనేది వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే డెఫినెట్లీ కార్పెట్ ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ అలాగే ఈ ప్లాట్ ఏరియాస్ని, కార్పెట్ బిల్టప్ ఏరియాస్ని, ప్రింట్ ఏరియాస్ని ఎలా మెజర్ చేయాలి అనే దాని గురించి నేను వీడియో చేస్తాను. సో డెఫినేషన్ తెలుసుకున్న వాళ్ళు క్యాలిక్యులేషన్ కూడా తెలుసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.